ప్రశ్నలు ఉంటే నీ రాలే అన్న, వెళ్ళలే నేను, తీయలే నేను, ఎక్కడున్నా తీయలే నిన్న, అధికార పార్టీ కాదన్న. నడుస్తుంది ఇప్పుడు ఎందుకని మాలిస్తారు? మరి మాలు తెచ్చుకోవాలంటే మరి ఏం చేస్తాయి? లేదు, కూలకి ఇతరే చెప్తాం, కూలకి ఇతర నడుపుకుంటాం, అంతగానో పెట్టువాడు లేదు మరి. సరే ఇప్పుడు సిరిసిల్ల కాడ రోజుగా ఆత్మహత్యలు అవుతున్నాయి తరచుగా. వాళ్ళు కార్మికులు అందరు చనిపోయటం? కార్మికులే, కార్మికులు అప్పుల సమస్యలతో అప్పులే. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం, ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తున్నావు నువ్వు, మనలాంటి వాళ్ళు కూడా, మేము కూడా పద్మశాలి పెట్టడం, బీసీ సంఘాల కోసం కొట్లాడుతున్నాం, బీసీ అందరి కోసం. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలు చేసుకుంటే కోటి రూపాయలు పెడితే కూడా ప్రాణం దొరకదు, 1,000 కోట్లు పెట్టినా ప్రాణం దొరకదు, ఉండి కొట్లాడాలి. ఇలా కాకపోతే రేపు మంచి రోజు వస్తాయి, ఉండి కొట్లాడాలి. ఆత్మహత్యలు ఇట్లా ఏం చేసుకోవద్దు, మనం ధైర్యంగా ఉండి సమాజంలో మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలి. మీకు ఇప్పుడు పన్ని నడవక 4 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది, పొట్ట గోసైతుంది. ఎంత మంది పిల్లలు? నాకు 3, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ, అంత చదువుకున్నట్టు పెళ్లి చేసావా? ఎవరా చేయలే. మీకేమైనా అప్పు ఉన్నదా? అప్పు అప్పు ఉన్నది, పిల్లల పెళ్లి కూడా చేయాల్సి ఉన్నది. పిల్లలు 3 పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇక మీరు ఒక ఆరోగ్యం బాగుండదు, ఇక పక్షవాతం వచ్చింది, ఇది చూసుకునేది ఇప్పుడు నేనే, మెయిన్ ఇక ఆయన కెరకనే. అట్లా సరే బాబు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు అప్పు సమయంలో బాగానే ఉన్నాయి, పాప 1 లక్షలు తెచ్చిన 11 లక్షలు. మరి ఏం చేయాలి? పిల్లల చదువుల గురించి తెచ్చడం అయిపోయింది, గవర్నమెంట్ కాలేజీలు రియంబర్స్మెంట్ ఉన్నాయి కదా, ఇవాళ చదవలే అప్పుడు, ఇప్పుడు ప్రైవేట్ పేరు. ఒకవేళ గవర్నమెంట్ పంపిన సీట్లు దొరకాయి, సీట్లు సరిపడా లేవు కాబట్టి సీట్లు దొరకాయి, దొరకకనే ఈ ప్రైవేట్ చదివించడం. దూరం ఇప్పుడు వేరే కాడికి పంపాలంటే దూరం అవుతుంది, దూరం అవుతుంది, ఆడపిల్లని అంత దూరం పంపలేము కాబట్టి ఇక్కడనే ప్రైవేట్ లో పెట్టుకుని చదువులు చదివించుకుంటా చేస్తే ఆ చదువులకు ఇప్పుడు 11 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి 4 నెలలకు వెళ్ళి పని బంద్ అయింది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి నన్ను తేనాలి అంటారు, నేను ఎక్కడికెళ్ళి చేయాలి? ఇప్పుడు ఇవి నడితేనే కదా, నేను ఇంత పొట్టకు పోసుకుంటా, ఇంత బ్యాంక్ లో కట్టుకుంటా, అంతే నా కదా. బాబుకి ఏమో పెనాలిసిస్ వచ్చి బలిపాత్ర పడుతుంది కదా మిషన్ లో. నిజ రోజుల ఇబ్బంది పడి నిజంగా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ మంచి దుమ్ము పట్టిపోయినాయి మిషన్లు అన్ని. మరి సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను సిరిసిల్ల బీవై నగర్, ఏదైతే బద్దం ఎల్లారెడ్డి గారి నగర్ పేరుటటువంటి నగర్ లో ఆడేపు సీనన్న అనేటువంటి నేత కార్మికుడి కుటుంబంలో ఇవాళ నేనున్నాను. ఇవాళ వారి యొక్క కుటుంబ పరిస్థితి చూస్తే ఈ యొక్క సిరిసిల్ల గడ్డ మీద 80,000 పై చిలుకున్నటువంటి కులాలుగా ఉన్నటువంటి కుటుంబం, జనాభా ఉన్నటువంటి కులం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల పై చిలుకున్నటువంటి జనాభా ఉన్నటువంటి కులం. ఇవాళ సిరిసిల్ల గడ్డ మీద నేత పని చేసుకుంటున్నటువంటి వారంతా కూడా రోడ్డున పడ్డటువంటి దుస్థితి ఉన్నది. ఇవాళ ఈ యొక్క ఆడేపు సీనన్న కుటుంబం ఇవాళ అరిగోసబడతా ఉన్నారు. ఇవాళ ఈ కుటుంబం ఇప్పటికీ 6 నెలల నుంచి పని లేక ఇవాళ రేకుల ఇంట్లో, 2 ఇండ్లు ఉండేటువంటి రేకుల ఇంట్లో, దొరలకు దొరసానులకు అయితే పశువులు కట్టడానికి కూడా పనికిరానటువంటి దాంట్లో ఆత్మగౌరవాన్ని మేము మా గుండెల్లో పెట్టుకొని
ఇవాళ మీ ఇక్కడ నివాసం చేస్తూ ఇక్కడనే ఒక అంతోకంతో కష్టపడి ఒక రెండు జతల సాంచలను ఏర్పాటు చేసుకుని ఆ సాంచల ద్వారా మా కుల వృత్తిని మేము కాపాడుకుంటూ యావత్ సమాజానికి మానాన్ని కాపాడేటువంటి వృత్తిలో ఉన్నప్పుడు ఇలా 6 నెలల నుంచి పని లేకపోవడం కారణం వల్ల ఇవాళ ఈ కుటుంబం అరిగోసపడతా ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఇవాళ అక్కడ సాంచ నేస్తేనే మీటర్ బటన్ వేస్తే వచ్చేటువంటి ఆ 6 రూపాయల 7 రూపాయల కార్మిక కూలి ఇవాళ మా యొక్క కుటుంబ పరిస్థితిని గడపడానికి నడుపుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ ఈ కుటుంబం పని లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడతాం. ఇదే కుటుంబ పరిస్థితిని కనుక చూస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కారణము, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ కారణము, అంతకు ముందు ఉన్నటువంటి పాలకులంతా కూడా దొరలు దొరసాన్లు రెట్లు పట్టేలు బ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి వారి రాజ్యంలో ఇవాళ ఈ కుటుంబము విద్యా వైద్యం కొరకు 15 లక్షల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 3 పిల్లలను చదివించుకోవడానికి ఎంతో కష్టపడ్డది ఈ కుటుంబం. ఇవాళ విద్య విషయంలో ఎన్నో పథకాలు చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ యొక్క కుటుంబానికి ఏం సమాధానం చెప్తున్న పాలకులను నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా వైద్యం విషయంలో ఇవాళ బాబుకు ఇలా పెరాలసిస్ వచ్చి నెలకు 10,000 రూపాయల పైచిలకు మందులు వాడాలి. ఆ మందులన్నీ కూడా ప్రైవేట్ దవాఖానాలు కొనుక్కొచ్చుకోవాలి. గవర్నమెంట్ దవాఖానలో మందులు లేని దుస్థితి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంలో. కాబట్టి ఇవాళ పట్టు ఇలా ఈ ప్రాణం కాపాడుకోవాలంటే నెలకు 10,000 రూపాయల యొక్క మందులకే ఖర్చు పెట్టాలి. ఇవాళ ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. చదువుకున్నటువంటి పిల్లలకు ఇంకా పెళ్లిలు కాలేదు, ఒక ఆడపిల్ల ఉన్నది. ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితులు ఉంటే పని బందే 6 నెలల నుంచి జీవితం కొనసాగని పరిస్థితి ఉన్నది. ఇక ఇట్లుండగా చివరికి మిగిలేదు ఏంటి? ఒక పక్క అబ్బా మాట నాకు, ఒక పక్క ఆర్థిక పరిస్థితులు కుదేలైనాయి, ఒక పక్క 15 లక్షల రూపాయల అప్పు ఉన్నది, ఒక పక్క పని బంద్ ఉన్నది, ఒక పక్క పిల్లల యొక్క పెళ్లిలు బాధ్యతల మీద ఉన్నాయి, ఒక పక్క భర్త ఆరోగ్యం బాగాలేదు. ఇక ఏం చేస్తుంది అయ్యా ప్రభుత్వమా? అమ్మ మాట్లాడుతూ ఉంది ఉరి ఎవరికండి శిక్ష? ఎవడేసుకోవాలి ఉరి? 95% ఉన్నటువంటి జనాభా నావేలా ఉరేసుకొని సావాల్సింది. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలిలం, ఇవాళ మేము ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళం, కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటంతో, సిరిపుర యాదయ్య లాంటి త్యాగాలతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు ఇట్లుండాలంటే దీన్ని తప్పకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటి ఇవాళ. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారిని వెంటనే ఈ యొక్క కుటుంబాలను పరామర్శించి సిరిసిల్లను సందర్శించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న మేమంతా కూడా కలిసి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి దగ్గర పోయి వీళ్ళ గోస గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అయితే ఏం చేద్దాం తమ్మి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేద్దామంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరే మీ యొక్క పార్టీ సిరిసిల్లలో సభ పెట్టి ఎన్నికల సమయంలో పద్మశాలిల ఓట్ల కోసం 30 లక్షల మంది ఓట్ల కోసం మీరు హామీ ఇచ్చారు కదా, 365 రోజుల పని కల్పిస్తామన్నారు కదా, ఇవాళ ఏడాది గడుస్తున్నా కూడా ఎందుకు ఈ విషయంలో మీరు ఆలోచన చేయడం లేదని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రతి కార్మికుడికి జత ముగ్గాలు ఇస్తానరే, మరి అదేమైంది? ఇలా దాని విషయంలో ఊసే లేకుండా పోయింది. అదేవిధంగా ఎవరైతే పవర్ లూమ్స్ ఏర్పాటు చేసుకుంటారో వారికి 90% సబ్సిడీ ఇస్తా అన్నారు, అది మాటే లేకుండా పోయింది. ఇవాళ పద్మశాలకు సంబంధించినటువంటి పాలక మండలులకు కనీసం పాలక మండలి ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. ఖాదీ బోర్డు కానీ, పద్మశాలి కార్పొరేషన్ కానీ, టెస్కో కానీ, అదేవిధంగా టెక్స్టైల్ కార్పొరేషన్ కానీ, అది హ్యాండ్ లూమ్ కార్పొరేషన్ కానీ, వీటికి కనీసం పాలక మండలి ఏర్పాటు చేయకుండా కేవలం రెడ్లకు దొరలకు మాత్రమే ఇవాళ అందలం ఎక్కిస్తూ ఇవాళ చివరకు మా యొక్క చేనేత ఖాదీ బోర్డుకు సంబంధించినటువంటి మినిస్టర్ని కూడా దొరచేతిలో పెట్టిండయ్యా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మీరు వెంటనే తుమ్మల నాగేశ్వరరావు గారు అనే సిరిసిల్లకు వచ్చి వీరందరితోటి ఇవాళ ఈ కుటుంబాలకు ఏమైనా జరిగితే మాత్రం ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఈ తల్లి చెప్తా ఉంది, నా బాధను నేను తట్టుకోలేకపోతున్నా, నాకు ఆసరా కావాలి, నాకు సపోర్ట్ కావాలి, నాకు సహాయం కావాలని కోరుతా ఉంది. సహాయం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరు గనక దొరకు మంత్రి పదవి, మా మంత్రి పదవి ఇచ్చి మా బాధలు తెలియనటువంటి బిడ్డను ఇలా నువ్వు తుమ్మల నాగేశ్వరరావును పెట్టినవే. తుమ్మల నాగేశ్వరరావు ఏడున్నావు, నువ్వు ఏడవాడుకున్నావు, ఇలా సిరిసిల్లకు రా, ఈ యొక్క ఉరితాళ్లను పరిశీలించు, ఈ యొక్క ఆగిపోయినటువంటి మొగ్గాలను పరిశీలించు, దుమ్ము ధూళి పడుతున్నటువంటి మొగ్గాలను పరిశీలించు, ఇవాళ బూడిద రాలిపోతున్నటువంటి శవాలను నువ్వు పరిశీలించి ఈ కుటుంబాలకు న్యాయం చేయడానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో బిడ్డ ఏ విధంగానైతే ఇవాళ కులగణన కోసం 10 రోజులు ఆమరణ దీక్ష చేసి కులగణన సాధించుకున్నామో అదే రకంగా చేనేతల కోసం రేపు మీరు స్పందించకపోతే మాత్రం ఒక మహాపోరాటానికి సిద్ధంగా ఉన్నా. మీ జక్కని సంజయ్ కుమార్, బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా అవ్వ మీకు కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా, యావత్
ఇవాళ దేశంలో రాష్ట్రంలో జనాభాలో ఉన్నది 95% మనము. మనము మన ఓట్లు మనం వేసుకుంటే మనదే రాజ్యం వస్తుంది, మన కోసం మనం పోరాటం చేస్తే మనదే పాలన వస్తుంది. మీరు ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడొద్దు. మీరు ఇల్లు అమ్మొద్దు, సాంచలు అమ్మొద్దు, ఇప్పటికొక సాంచలాన్ని అమ్మిరా అని చెప్తా ఉన్నారు. ఇల్లు అమ్ముకుంటే ఇవన్నీ కూడా పెట్టొద్దు. దయచేసి మంచి రోజులు మనకు రాబోతా ఉన్నాయి, కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ తోటి కార్మికులకు కూడా చెప్పి ప్రాణం అనేది 1000 కోట్లు పెట్టిన దొరికింది, కాబట్టి దయచేసి మీ యొక్క జీవితాన్ని మీరు కాపాడుకోండి. మీకోసం పోరాటం చేయడానికి మేము ఎల్లకాలం కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీకోసం మా ప్రాణాలు ఇస్తాం, మీకోసం మేము లాటి దెబ్బలు తింటాం, మీకోసం మేము రోడ్ల మీద పండుకుంటాం, మీకు న్యాయం చేసినా కూడా కొట్లాడతాం తల్లి. తప్పకుండా ధైర్యంగా ఉండాలి, మీరు ఎట్టి పరిస్థితులు కూడా అధైర్యపడద్దని తెలియజేస్తాం. రేపు మీరు స్పందించకపోతే మాత్రం ఒక మహాపోరాటానికి సిద్ధంగా ఉన్నా. మీ చక్కని సంజయ్ కుమార్ బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా అవ మీకు కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. యావత్ ఇవాళ దేశంలో రాష్ట్రంలో జనాభాలో ఉన్నది 95% మనము. మనము మన ఓట్లు మనం వేసుకుంటే మనదే రాజ్యం వస్తుంది, మన కోసం మనం పోరాటం చేస్తే మనదే పాలన వస్తుంది. మీరు ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడొద్దు. మీరు ఇల్లు అమ్మొద్దు, సాంచలు అమ్మొద్దు, ఇప్పటికొక సాంచలాన్ని అమ్మిరా అని చెప్తా ఉన్నారు. ఇల్లు అమ్ముకుంటే ఇవన్నీ కూడా పెట్టొద్దు. దయచేసి మంచి రోజులు మనకు రాబోతా ఉన్నాయి, కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ తోటి కార్మికులకు కూడా చెప్పి ప్రాణం అనేది 1000 కోట్లు పెట్టిన దొరికింది, కాబట్టి దయచేసి మీ యొక్క జీవితాన్ని మీరు కాపాడుకోండి. మీకోసం పోరాటం చేయడానికి మేము ఎల్లకాలం కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీకోసం మా ప్రాణాలు ఇస్తాం, మీకోసం మేము లాటి దెబ్బలు తింటాం, మీకోసం మేము రోడ్ల మీద పండుకుంటాం, మీకు న్యాయం చేసినా కూడా కొట్లాడతాం తల్లి. తప్పకుండా ధైర్యంగా ఉండాలి, మీరు ఎట్టి పరిస్థితులు కూడా అధైర్యపడద్దని తెలియజేస్తాం.